చేసి తీసుకుని హౌసింగ్ కానీ ఓల్డ్ ఏజ్ పెన్షన్ కానీ ఇవన్నీ కూడా పూర్తిగా చేయాలన్న నిర్ణయం తోటి ముందుకెళ్తున్నాం. అలాగే అర్బన్ హౌసింగ్ వచ్చేటప్పటికి సైట్ ప్రాబ్లం ఉంది, హౌసింగ్ కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. సైట్ కొన్ని నియోజకవర్గంలో సైట్ ప్రాబ్లం ఉంది, దాన్ని కూడా ఎలా సాల్వ్ చేయాలి, సైట్ కొనాలా, ఏం చేయాలని కొనడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అది ఎలా చేయాలని చెప్పి శాసనసభతో మాట్లాడి అధికారులు ఆ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. ఇప్పటికే మరి 62,000 పట్టాలు మరి పట్టణంలో ఇవ్వడం జరిగింది, అన్ని ఓల్డ్ ఏజ్ పెన్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఇవాళ ప్రజలందరూ కూడా సంతృప్తిగా ఉన్నారు. మా శాసనసభ్యులు మరి ఈ వార్డుల్లో తిరిగినప్పుడు, గ్రామాల్లో తిరిగినప్పుడు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అయినా 1, 2 ఇంకా చెప్తానే ఉన్నారు, డ్రైనేజ్ ప్రాబ్లము ఏదో ప్రాబ్లం చెప్తున్నాను, అన్ని నోట్ చేసుకుని అవన్నీ కూడా పరిష్కరించడానికి కృషి చేస్తాం. అలాగే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా 37వ తారీఖుని పైకరపేట నియోజకవర్గం రావడం జరుగుతుంది, గ్రామదర్శుల్లో పాల్గొనడం జరుగుతుందని చెప్పి మీకు అందరు కూడా తెలియజేస్తున్నాం. ఆర్గనైజేషన్ గ్రామ స్థాయిలో స్ట్రాంగ్గా ఉంటే ఆ పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుందని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. అంచేత తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి ఎన్టీ రామారావు గారి టైం నుంచి ఇప్పుడు వరకు కూడా మాకున్న బలం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ ఆర్గనైజేషన్, మా కార్యకర్తలు. అంచేత మారుతున్న కాలాన్ని బట్టి మా కార్యకర్తల్లో కూడా ట్రైనింగ్ ఇచ్చి ఇంకా అవగాహన తీసుకురావడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. అంచేత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వారు ఇచ్చిన సలహాల మేరకు ప్రతి 100 ఓట్లకి ఒక కార్యకర్తను మేము నియమించడం జరిగింది. అంటే బూత్లో 1000 ఓట్లు ఉంటే ఆ బూత్కి 10 మందిని మేము కార్యకర్తలను నియమించడం జరిగింది, దానికి ఒక లీడర్ని కూడా పెట్టడం జరిగింది. అటువంటి వాళ్ళందరికీ కూడా ఇవాళ ట్రైనింగ్ ఇవ్వాలా, రేపు ప్రజలతో ఎలా మమేమికం అవ్వాలి, వాళ్ళని బూత్ వరకు తీసుకొచ్చి ఎలా ఓటు వేయించాలి, ఇవన్నీ కూడా ట్రైనింగ్లో మేము ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా ఎలక్షన్ ఫేస్ చేయడానికి మా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంలో మీకు మనవి చేస్తాను.